అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్ గారిని టెక్కల్ ఇన్ఛార్జ్గా బాధ్యతల నుంచి తొలగించడం అయితే జరిగింది. మరి ఎమ్మెల్సీ పదవి గురించి ఏంటి? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడ్డటువంటి మిగతా వ్యక్తుల పరిస్థితి ఏంటి? వీటన్నిటి గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మనం చూస్తూ ఉన్నాం గడిచిన కొద్ది రోజులుగా ఏ వార్త చూసినా ఏ ఛానల్ పెట్టినా కూడా దువ్వాడ శ్రీనివాసరావు గురించే వస్తూ ఉంది. అయితే నిన్నటి రోజున ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. టెక్కల ఇన్ఛార్జిగా అన్ని బాధ్యతల్ని తొలగించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయించలేదు? అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో ఉంటారు. కాబట్టి అయిన వాళ్ళు ఎవరు? విజయసాయిరెడ్డి, ద్వారంపూడి, గోరంట్ల, ఇట్లా చెప్పుకుంటే వెళ్తే లిస్ట్ ఉంది. రాంబాబు గారు ఇట్లా పెద్ద లిస్టే ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన ఎవరు, దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఈయన అతి చేసుకున్నాడు. వాళ్ళలాగా సైలెంట్గా చేసుకోలేదు. ఇక్కడ పొరపాటు జరిగింది. ఓకే. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏం చేశాడు? మొత్తం విషయాన్ని శాంతి చేత ఒక కోర్టులో ఒక కేసు వేయించి దాని మీద మాట్లాడకుండా చేసుకున్నాడు కదా. ఇక్కడ మాధురిని కంట్రోల్ చేయలేకపోయాడు ఈయన. ఓకే ఓకే. జరిగింది అక్కడ. సో ఈరోజు దువ్వాడ మరి పోస్ట్ నుంచి తప్పించబడ్డాడంటే దానికి కారణం, ఇన్ఛార్జ్గా తప్పించబడ్డానికి కారణం మాధురి. ఇప్పుడు కుటుంబ కలహాలు ఉండొచ్చండి, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఉన్నప్పుడు వాటిని మనం సాల్వ్ చేసుకోవటంలో ఉంటుంది మీ తెలివి కావచ్చు, మీ సామర్థ్యం కావచ్చు, సమర్థత అంటాం మనం. సో ఇక్కడ దువ్వాడకు అది లోపించింది. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో 30 ఏళ్ల అమ్మాయి ఇష్టపడుతుందంటే ఎంతైనా ఒళ్ళు పై తెలియదు కదా. అది జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మాధురిని మనం ఏ రకంగా అంచనా వేయాలి? నిన్నటి వరకు మాధురి మాట్లాడిన మాటలు వేరు. సడన్గా ఆవిడ ప్లేట్ తిప్పేసి నాకు 2 కోట్లు ఇవ్వాలి, అతను 2 కోట్లు ఇచ్చి నువ్వు ఇల్లు తీసుకో అంటే నీ మొగుడిని తీసుకో అన్నట్టుగానే ఇండైరెక్ట్గా చెప్పటం కదా ఒకటి. రెండోది మన విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఆయన చాలా తెలివిగా అక్కడ సుభాష్ అనే వ్యక్తిని మధ్యలో పెట్టుకున్నాడు మొదటి నుంచి. సో ఇక్కడ ఎవరు నేరం చేశారో ఎవరికీ తెలియదు. ఈరోజు అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ విషయం జరుగుతుండగా దాన్ని పక్కన పెట్టి ఆయన రాజ్యసభలో లేని అంశాలు ప్రస్తావించగలిగాడు. విజయసాయిరెడ్డి సమర్థత అది. ఇకపోతే గోరంట్ల నగ్నంగా ఫోటోలు తీ అదే వీడియో కాల్స్ చేసి అవన్నీ చేశాడు. ఇంకపోతే ద్వారంపూడి, మనం మొన్న విన్నాం ఒక ఎస్సీ మహిళని ఆయన ప్రెగ్నెంట్ చేశాడు, ఏదో జరిగింది అంతా. సో వీటన్నిటి గురించి ఏది మాట్లాడటల్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు వ్యూహాలు ఎలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఇప్పుడు టెక్కలిలో వాడ అవసరం ఇంకా లేదు. ఇప్పుడు అతను చెడైపోయాడు కదా, అతని వల్ల ఏ ప్రయోజనమూ లేదు. పార్టీకి నష్టం వస్తుంది ఒకటి, అతని వల్ల భవిష్యత్తులో ఎటువంటి ప్రయోజనం లేదు అనేది ఆయన గ్రహించాడు. వేరేజ్ విజయసాయిరెడ్డిని వదులుకోలేడు, అతను అన్ని రకాలుగా నెంబర్ 2గా ఉన్నాడు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా విజయసాయిరెడ్డిని భరించాలి. ఇక గోరంట్ల గురించి మనకు తెలుసు, గోరంట్లని వదులుకోడు. ఇప్పుడు దువ్వాడ చేసిన ఇంకో తప్పిదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన శరణు కోరలేదమ్మా, మనకు తెలియదు. ఏదైనా రిక్వెస్ట్ చేసుకుంటే కన్విన్స్ అయ్యడం అంటే అతని ఈగో హర్ట్ అయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డిని మీరు ఎప్పుడూ కూడా ఎట్లా చూసుకోవాలంటే, ఇప్పుడు నాది ఈ పార్టీ, నేను పెట్టాను అనుకుంటాడు. నువ్వు పెట్టావు కానీ నీ పార్టీని నిలబెట్టింది నీ చెల్లి, నీ తల్లి అనే విషయం మర్చిపోతావు. ఎప్పుడు నీ బాబాయ్ అనే విషయం మర్చిపోతావు, నీ బాబాయ్ హత్య అనే విషయం మర్చిపోతావు కదా. ఇంకొకటి, నీకు అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకోవడం వల్ల కూడా నీ పార్టీ నెగ్గింది. తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా ఆయన జీవితం వెళ్ళలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా లీనియన్స్ ఇచ్చారు అంతే. అంటే ఆయన ఇంకొంచెం సీరియస్గా ఉండుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉండడు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు అలా కూడా మంచిదే అది కూడా నన్ను అడిగితే. అంటే ఒక 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది అన్నమాట. లేకపోతే ప్రజలు ఏమనుకునేవాళ్ళు, అయ్యో మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు, తప్పు చేసాం, మనం చంద్రబాబు నాయుడిని గెలిపించాం అని ఒక భ్రమలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, 5 ఏళ్ళు ఇచ్చారు, మొత్తం రాష్ట్రం సర్వనాశనం చేసేసాడు, ఊడ్చేశాడు కదా. ఆ ఊడ్చేసినందువల్ల ఇవాళ ప్రజలకు కనువిప్పు కలిగింది. ఇప్పుడు ఎవరు కావాలి, ఎవరు రాష్ట్రాన్ని బాగు చేస్తారు, ఎవరు సరైన నాయకుడు అనేది కరెక్ట్ అవగాహన వచ్చింది. ఇంకా జన్మలో ఈ చేసిన తప్పు చెయ్యరు కదా. ఒక ఛాన్స్తో ఆ దరిద్రం వదిలించుకున్నారు. కాబట్టి ఇది కూడా మంచి, ప్రతి చెడులోనూ మనం మంచి తీసుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది రాజకీయాల్లో అది. ఎవరైనా సరే ఇవాళ పడ్డావు, సరే పడతావు, రేపు లేస్తావు,
అంటే ఆ లేచేదానికి నీ దగ్గర శక్తి నువ్వు కూర్చుకోవాలి, ఎవడు ఇవ్వడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు 40 ఏళ్ళైనా 45 ఏళ్ళైనా రాజకీయాల్లో ఉన్నారంటే ప్రతి ఓటమిని ఆయన గెలుపుకి సంకేతంగా తీసుకున్నారు. నెక్స్ట్ ఎలా గెలవాలి? ఒక్క కార్యకర్త అయినా వెళ్ళిపోయాడా? ఒక్క నాయకుడైనా చెల్లా చెదిరయ్యాడా? అవ్వరు. అది చంద్రబాబు నాయుడు గారు. అది లేదు ఎవరి దగ్గర? జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇవాళ దువ్వాడని వదులుకున్నాడు, వదులుకోకూడదు తెలివైన వాడైతే. అంటే రాజకీయం తెలియకపోతే ఇలా ఉంటుంది, రాజకీయం తెలిస్తే అలా ఉంటుంది. మేడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటున్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సభ్యత్వానికి రాజీనామా చేయించలేదు, అదేవిధంగా ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయించలేదు, ఓన్లీ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతల నుంచి తప్పించడం, ఎంతవరకు సమంజసం అనుకోవాలి? సమంజసాలు ఏముండవు. మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాంటి ఆలోచనలు చేయకండి. మంచి చెడు ఇది కరెక్టా కాదా అవసరం లేదు, అతనితో ఆ వాదన కూడా అనవసరం. అతను ఏంటంటే ఏదో కంటి తుడుపు చర్యగా ఒకటి చేశాడు. ఓకే, అంటే మిగతా వాళ్ళు ఏంటి మీరు దువ్వాడు అంతలా చేస్తుంటే మీరు పట్టించుకోలేదు అంటారని చేశాడు. ఏదో నామమాత్ర చర్య అనుకో, అంతే. రేపు ఎందుకంటే ఇప్పుడు అలా చేస్తే విజయసాయిరెడ్డిని చేయించాలి, ద్వారంపూడిని చేయించాలి, గోరంట్లను చేయించాలి, అవంతిని చేయించాలి, ఇలా ఎంతమంది ఉన్నారు? రాంబాబుని చేయించాలి. పార్టీ ఖాళీ అయిపోతుంది అనుకోవాలప్పుడు? ఇప్పటికే ఖాళీ అవుతుంది, అది ఆయనకి తెలుసు. ఆయన ఇంకా ఏదో అనుకుంటున్నాడు నా వల్లే ఈ పార్టీ ఉంది అని. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా అంటే ఏదో తెలివిగా చేశాను అనుకుంటాడు, ఎప్పుడు కూడా పప్పులో కాలేస్తూ ఉంటాడు ఆయన. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు. ధన్యవాదాలు.